అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. త్వరలోనే రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో రైతుల కోసం 72,000 కోట్ల రూపాయల నిధులు వెచ్చించామని చెప్పారు. నిర్మల్ జిల్లాలోని బైంసాలో మహారాష్ట ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ప్రతి నెల 1వ తేదీన జీతాలిస్తూ పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వలేదని మండిపడ్డారు. 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్టంలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే తర్వాత మల్టీపర్పస్ గా ఉపయోగపడే స్మార్ట్ కార్డులు అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ కులగణన సర్వేకు సహకరించాలని కోరారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక విషయం మాట్లాడారు. ఇటు తెలంగాణ రైతాంగానికి శుభవార్త చెప్పినట్టుగా చెప్పారాయన. రైతు భరోసా మోజు విడత నిధులు కూడా త్వరలోనే జమ చేస్తామని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోజు బడ్జెట్ లోనే రైతుల కోసం దాదాపు 72,000 కోట్ల నిధులు వెచ్చించామని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ రోజు నిర్మల్ జిల్లాలోని బైంసాల కూడా ఇటు మహారాష్ట్ర ఎన్నికలపై కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రజెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తూ పెండింగ్ బిల్లులు కూడా చెల్లిస్తున్నామని కూడా స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో ప్రజా సంక్షేమాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ గాధికరించేసిందని గతంలో, అయితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి గత ప్రభుత్వం 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇవ్వలేదని కూడా ఆయన మండిపడడం జరిగింది. కాబట్టి తమ 5 గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికే 5 గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని, మరి త్వరలోనే రైతు భరోసా కూడా ఆ మోడీ విడత రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు. మరి ఇది రైతులకు శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా రైతు భరోసా ఇవ్వాల్సి ఉండే, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఖరీఫ్ సీజన్ కి రైతు భరోసా ఇవ్వలేమంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. మరి ఈ రబీ కాలానికి సంబంధించి రైతు భరోసా మోడీ విడత నిధులు కూడా మేబీ 9 డిసెంబర్ రిలీజ్ చేస్తామని కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీనిపై స్పష్టత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మాత్రం రైతులకు కొంతవరకు శుభవార్త అని చెప్పుకోవాలి. ఇక రైతు భరోసా సంబంధించి నిధులకు సంబంధించి కూడా ఇప్పటికే సంబంధించిన నిధుల సమీకరణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. మరి త్వరలోనే ఒక రైతు భరోసా నిధులు కూడా రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు. మరి మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒకసారి మాటిస్తే మనప తిప్పకుండా చేస్తామని కూడా స్పష్టం చేశారు. మరి త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. మరి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కూడా కట్టిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరి మొత్తం 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టుగా స్పష్టం చేశారు. మరి రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి సమగ్ర ఇంటి కుటుంబ సర్వే తర్వాత బహుళ ప్రయోజనాలు అందించే స్మార్ట్ కార్డ్స్ ఇస్తామని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు స్మార్ట్ కార్డ్ సంబంధించి కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలకు కూడా సంబంధించి ప్రాసెస్ కూడా నడుస్తుంది. కాబట్టి మరి త్వరలోనే ఇటు రేషన్ కార్డు ఇటు హెల్త్ కి సంబంధించి కూడా అన్ని ఒకే విధంగా మల్టీపర్పస్ యూజ్ అయ్యే విధంగా స్మార్ట్ కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తామని కూడా చెప్పారు. వాటిని ఏటీఎం కార్డు మాదిరిగా ఉంటాయి, వాటిని కూడా అన్ని వాటికి కూడా ఉపయోగపడుతుందని కూడా స్పష్టం చేశారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోతాం. మరి ప్రజెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ మరి త్వరలో అన్ని పథకాలు కూడా అమలు చేస్తాం. ఇటు రైతు భరోసా కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మహిళలకు 2,000 రూపాయల ఆర్థిక సహాయం కానీ ఇవన్నీ కూడా ఇస్తామని కూడా స్పష్టం చేశారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి ఇందిరమ్మ ప్రభుత్వం సంబంధించి కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మరి దీనిపై కూడా త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి కూడా 3,800 ఇళ్లు ఇస్తామని కూడా స్పష్టం చేశారు. మరి అన్ని విషయాలపై కూడా అంటే ఇటు పథకాల ఇంప్లిమెంటేషన్ తో పాటు ఇతరేతర కార్యక్రమాలకు సంబంధించి కూడా అన్ని చర్యలు కూడా త్వరితగతిన చేపడతా ఉన్నారు. ఇక మరోవైపు ఇటు వికారాబాద్ ఇష్యూ గురించి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇక వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో ఎంత వారైనా వదిలే ప్రసక్తి లేదని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేయండి. ఇప్పటికే ఇటు
కొద్ది రోజుల్లో బాంబులు కూడా పెళ్తాయని కూడా చెప్పారు. ఇటు ఫార్ములా ఈ రేసింగ్ లో కానీ లేకపోతే ఈ భూదందాకు సంబంధించి కూడా కొన్ని విషయాలు కూడా వెలుగుతున్నాయి కాబట్టి మరి ఇందులో త్వరలోనే బీఆర్కి సంబంధించిన కీలక నేతల అరెస్టులు ఉంటాయని కూడా ఇప్పటికే ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా సంకేతాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఈ యొక్క లగచర్ల ఇష్యూలో ఏదైతే జిల్లా కలెక్టర్ పై దాడి కానీ ఇటు ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై దాడి విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని మరి త్వరలోనే ఎవరైతే ఈ యొక్క కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. మరి వీటన్నిటిపై కూడా ఇటు బహింస సంబంధించి సభలో కూడా ఆయన స్పష్టం చేశారు. మరి ఇప్పటికే ఇటు మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ లో ఎన్నికల నేపథ్యంలో మరి రెండు రోజుల నుంచి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇటు మహారాష్ట్ర బార్డర్ లో కూడా ప్రచారం కూడా చేస్తున్నారు ఆయన కాంగ్రెస్ తరఫున. కాబట్టి మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా అన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే సతీష్ ఇంతకు ముందు డిసెంబర్ 9 నుంచి రైతు భరోసా విడుదల చేస్తామన్నారు, కానీ అంతకంటే ముందుగానే విడుదల చేయడానికి అవకాశం ఉందా, కారణాలేంటి? ఇప్పటికే ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. ఇంకా దాదాపు 40% రైతులు కూడా రైతు రుణమాఫీ చేయాల్సి ఉండే. దాదాపు ఇప్పటివరకైతే 18,000 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీకి ఇవ్వడం జరిగింది. ఇంకా దాదాపు ఇంకా 12,000 కోట్లు కూడా ఇంకా రిలీజ్ చేయాల్సి ఉండే. ఇంకా రైతు రుణమాఫీ సగం చేశారు కాబట్టి మరి త్వరలోనే ఇటు రైతు రుణమాఫీ చేస్తూనే మరోవైపు రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పారు. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు భరోసా కింద మరి వ్యవసాయానికి సంబంధించి ఎకరానికి రైతులకి 15,000 ఇస్తాం, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తామని కూడా చెప్పారు, కూలీలకు 12,000 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాటి ఇంప్లిమెంటేషన్ దిశగా కూడా అడుగులు వేస్తున్న సమయంలోనే కొంతవరకు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో మరి ఖరీఫ్ సీజన్ కి ఇవ్వలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కూడా కొంతవరకు విమర్శలు చేస్తుంది, అంటే రైతు భరోసా నిధుల్ని డైవర్ట్ చేసి ఇటు రైతు రుణమాఫీ కూడా ఇచ్చారని కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి త్వరలోనే ఇటు రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా నిధులను కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. మరి ఇప్పటికే డిసెంబర్ 9 అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 1 ఇయర్ అవుతుంది డిసెంబర్ 7 కి, మరి డిసెంబర్ 9 రైతు భరోసా సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి ఒక్కొక్క విడతలు అంటే దాదాపు ఎకరం నుంచి మొదలుకొని 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు వేస్తారని కూడా స్పష్టం చేశారు. మరి ఇంతవరకు అయితే దీనికి సంబంధించి కూడా విధి విధానాలు ఇంకా రూపొందించాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నేతలు కూడా ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి రైతు భరోసా సంబంధించి నిజమైన రైతులకే రైతు భరోసా ఇస్తామని కూడా స్పష్టం చేశారు. మరి దానికి సంబంధించి కూడా డేటా కూడా కలెక్ట్ చేస్తున్నారు. మరి డిసెంబర్ 9 రైతు భరోసా సంబంధించి నిధులు రిలీజ్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి సతీష్, అయితే రైతు భరోసా ఎకరానికి 15,000 అన్నారు కదా, 15,000 ఒకే విడతలో ఇస్తారా లేదంటే విడతల వారీగా ఇచ్చే అవకాశం ఉందా? ఎకరానికి అంటే మొదటి విడతలో మాత్రం ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ వస్తుంది డిసెంబర్ 8 వరకు, కాబట్టి డిసెంబర్ 9 నుంచి ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా స్టార్ట్ చేయలేదు కాబట్టి మరి డిసెంబర్ 9 మొదటి విడతలో ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. అంటే ఒక విడతలో అంటే సంవత్సరానికి 15,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక విడతలో ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని కూడా స్పష్టం చేసింది. అంటే సంవత్సరానికి ఎకరానికి 15,000 ఇస్తామని కూడా కాంగ్రెస్ స్పష్టం చేసింది తన మేనిఫెస్టోలో. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా డేటా చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి నిజమైన రైతులకే ఈ యొక్క లబ్ధి చేకూరాలను కూడా పెట్టుబడి సాయం అందిస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా చర్యలు కూడా చేపడుతుంది. మరి నిజమైన రైతులకు వేస్తామన్నారు. మరి 5 నుంచి 10 ఎకరాలకు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రియాల్టర్లకు అదేవిధంగా రాళ్ళు రప్పలు ఉన్న భూములతో పాటు కొంతమంది పెత్తందారులకు భూస్వాములకే ఎక్కువగా లబ్ధి చేకూరింది. కాబట్టి మరి ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తమ నిజమైన రైతులకే ఈ యొక్క రైతు భరోసా నిధులిస్తాం, అది కూడా 5 ఎకరాల నుంచి 10 ఎకరాల్లో ఇస్తామని చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇంకా విధి విధానాలు రూపొందించాల్సి ఉంది. మరి త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన నిధులు మొదటి విడతలో భాగంగా 0 నుంచి మొదలుకుంటే ఎకరం లోపు ఫస్ట్ విడత ఇస్తారు, తర్వాత దశల వారీగా అంటే 5 నుంచి 10 ఎకరాల వారు కూడా ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి ఎకరానికి 15,000 ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. మరి 1 ఇయర్ కి ఎకరానికి 15,000 ఇస్తుంది, అంటే ఒక విడతలో
ఎకరానికి 7,800 రూపాయలు ఇస్తుంది అన్నట్టు. కాబట్టి దీనికి సంబంధించి కూడా చర్యలు కూడా చేపడుతుంది. మరి డిసెంబర్ 9 నుంచే ఒక రైతు భరోసా సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మన దిశగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్ చేస్తుందని చెప్పుకోవచ్చు.